మన పూర్వీకులు ఎంతటి నైపుణ్యం కలవారో ఈ బొమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. ఈ బొమ్మలను ఏనుగు దంతాలతో తయారు చేశారంటే మనం ఎవరైనా నమ్మగలమా? నమ్మలేం. కానీ అదే నిజం. మన పూర్వీకుల టాలెంట్ చూస్తే మనకు ఇది ఎలా సాధ్యం అని అనిపిస్తుంది. వారు చేసిన అద్భుతమైన కళాకృతులను మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే పూర్వం మన రాజులు ఎంతటి విలాసవంతమైన జీవితం గడిపేవారో వారు వాడిన వస్తువులతో సహా మనం ఈ వీడియోలో చూద్దాం. ఎంతో విలువైన మన పురాతన సంపదను చూడబోయే ముందు లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ వీడియో. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు హైదరాబాద్ లోని సాలార్జంగ్ మ్యూజియం లోకి వెళ్తున్నాం. ఈ మ్యూజియం తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద మ్యూజియం, అలాగే ఇండియాలో థర్డ్ బిగ్గెస్ట్ మ్యూజియం. ఈ మ్యూజియం ఉదయం 10 గంటలకి ఓపెన్ చేస్తారు, సాయంత్రం 5 గంటలకి క్లోజ్ చేస్తారు. అడల్ట్ ఎంట్రీ టికెట్ 50 రూపీస్ అండ్ మొబైల్ తో ఫోటోలు తీసుకోవడానికి ఎంట్రీ టికెట్ 50 రూపీస్. లెక్క కట్టలేని ఎంతో విలువైన పురాతన సంపదను ప్రభుత్వం ఇక్కడ భద్రపరిచింది. లోపలికి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే అలా స్కిప్ చేస్తే ఏదో ఒక వస్తువును మీరు మిస్ అవుతారు. ఈ బాక్సులలో రాజులకు ఆకులు ఒక్కలు తీసుకెళ్లేవారు. ఈ పెద్ద గిన్నెని ఫింగర్ బౌల్ లాగా ఉపయోగించుకునేవారు. ఇవి నిజాం నవాబులు వాడిన టీ కప్పులు. అప్పట్లోనే ఇలాంటివి తయారు చేశారు. ఇది మ్యూజియం క్యాంటీన్. ఇక్కడ లంచ్ కావాలన్నా స్నాక్స్ కావాలన్నా దొరుకుతాయి. దంతపు విభాగము. ఇందులో ఉన్న వస్తువులన్నీ ఏనుగు దంతాలతో తయారు చేయబడ్డాయి. ఏనుగు దంతాలతో కుర్చీలే తయారు చేశారంటే వీళ్ళ టాలెంట్కి హ్యాట్స్ ఆఫ్. ఈ బొమ్మలను చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఏనుగు దంతాలతో జీసస్ బొమ్మలను, మనుషుల బొమ్మలను, ఇంకా చిత్ర విచిత్రమైన బొమ్మలన్నీ తయారు చేశారు. గోవా దంతకళ అంటే ఇవన్నీ గోవాలో తయారు చేయబడ్డాయి. వీడియో పోస్ట్ చేస్తూ ఒక్కొక్క బొమ్మను చూడండి, వీళ్ళ టాలెంట్ ఎంత పీక్స్ కెళ్ళిందో అర్థమవుతుంది. జపాన్ దేశపు దంతకళ, ఇవన్నీ జపాన్ దేశంలో తయారు చేయబడ్డాయంట. ఏనుగు దంతం కరువు షేప్ లో ఉంటుందని మనకు తెలుసు. దాన్ని వీళ్ళు ఎలా యూజ్ చేసుకున్నారో చూడండి. దంతపు ముక్కలతో గుడి లాంటి ప్రతిమను తయారు చేశారు. ఈ 5 బొమ్మల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ ఇవ్వండి. మీకు ఇందులో ఏ బొమ్మ నచ్చింది?
చైనా మరియు బర్మా దేశాల దంతకళ. దంతపు ఉంగరాలు దంతాలతో తయారు చేసిన బాక్సులు ఒక ఏనుగు దంతంతో ఆరేడు ఏనుగులను ఒకే బొమ్మ కింద మలిచారు. ఆ ఆలోచన వచ్చినందుకు రెండు చేతులెత్తి నమస్కారం పెట్టాల. ఇంకా ఇక్కడ చూడండి, ఇవి తయారు చేసిన వాళ్ళను ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. మీరే దయచేసి కామెంట్ ఇవ్వండి. ఏనుగు దంతాలతో కత్తులు కూడా తయారు చేశారు. అప్పట్లో ఏనుగులకు చాలా గడ్డుకాలం నడుచున్నది పాపం. ఏనుగు దంతాలతో చదరంగం బొమ్మలు తయారు చేశారు. ఇవన్నీ పాలరాయితో తయారు చేసిన శిల్పాలు. ఇవే పాతకాలపు బాణాలు, ఆయుధాలు. ఇది యుద్ధం చేసినప్పుడు సైనికులు ధరించే కవచం. తల నుంచి కాళ్ళకు చేతులకు ఇనుముతో తయారు చేశారు. అప్పట్లో యుద్ధానికి వాడిన రకరకాల కత్తులను బల్లాలను ఇక్కడ ఉంచారు. పెద్ద పెద్ద కత్తులు, బలమైన గొడ్డళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఈ ఆయుధాల గురించి మీకు పూర్తిగా తెలియాలి అంటే వీడియో పాజ్ చేసుకుంటూ దీన్ని మొత్తం చదవండి. ఇక్కడ ఉన్న ఆయుధాలను మనం పాత సినిమాలలో చూసుంటాం. ఇవి పాతకాలం బ్రిటిష్ వారి గన్ పౌడర్ తుపాకులు. రీసెంట్గా త్రిబులార్ సినిమా ట్రైలర్లో ఒక బ్రిటిష్ వాడు ఇలాంటి తుపాకీనే పట్టుకుని ఎవరినో కాలుస్తాడు. ఇక్కడ చిత్ర విచిత్రమైన పాత తుపాకులున్నాయి. ఇవి పాతకాలపు వాకింగ్ స్టిక్స్.
ఈ వాకింగ్ స్టిక్స్ ను చూస్తేనే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత లగ్జరీగా బతికేవాళ్ళు. ఇవి పట్టుకొని పోతారు కదా అని చెప్పి వీళ్ళను తక్కువ అంచనా వేయకూడదు. ముసలోళ్ళు కదా అని ఎవరైనా దాడి చేశారనుకో అందులో కత్తులు ఉంటాయి, తీసి పొడుచ్చారు అట్లే. పక్షి బొమ్మలు జంతువుల బొమ్మలతో చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఇవన్నీ కంచుతో చేసిన వస్తువులు. హెల్త్ కు హెల్త్, లగ్జరీకి లగ్జరీ. అన్ని రకాల వస్తువులను కంచుతో తయారు చేసుకున్నారు. ఆధునిక భారతీయ చిత్రకళ. ఇవన్నీ మన భారతీయులు చేతితో వేసిన పెయింటింగ్స్. పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. ఏ బ్లాక్లో ఏమున్నాయని నీట్గా డిస్ప్లే ఉంచారు. ఇది నవాబులు వాడిన ఫర్నిచర్. ఇది పియానో.
నవాబు రాజులు వాడిన లైటర్స్. ఇవన్నీ యూరప్ కంట్రీస్ నుంచి తెప్పించుకున్న పెయింటింగ్స్. ఇది ఒక అద్భుతమైన కంచు బొమ్మ, బాగా గమనించండి. ముందర మగ ప్రతిమ, వెనకల ఆడ ప్రతిమ ఒకే విగ్రహంలోనే ఉన్నాయి, అద్దంలో కనిపిస్తుంది, బాగా గమనించండి. రకరకాల గాజు గ్లాసులు ఉన్నాయి ఇక్కడ. అప్పటి కాలంలోనే వీళ్ళు రౌలెట్ లాంటి గేమ్ ఆడేవారు. సినిమాలలో జమీందారులు పొగా వేసుకొని దాతుంటారు కదా, అవేవి. ఇదంతా అప్పట్లో లేడీస్ సామాగ్రి, బాగా నైస్ గా ఉంది కదా. పాతకాలంలో వాళ్ళు వాడిన రకరకాల ఫ్యాన్సీ గడియారాలు. ఈ గడియారం ముళ్ళులను మనిషి కాళ్ళలాగా సెట్ చేశారు. ఇవన్నీ క్లాక్ విత్ అలారం కూడా. ఇది లైట్ హౌస్ క్లాక్ లాగా ఉంది. గ్లోబ్ క్లాక్. ఇవన్నీ అప్పట్లో మట్టితో చేత్తో తయారు చేసి పెయింటింగ్ వేసినవి. ఈ రూమ్లో ఉన్న అన్ని వస్తువులు అలాగే తయారు చేశారు. వాళ్ళ టాలెంట్కి మీరొక్క కామెంట్ ఇవ్వండి.
ఈ బొమ్మలను మట్టితో ఎలా తయారు చేశారు స్వామి? ఇది సాధారణమైన టాలెంట్ కాదు. ఇంత గొప్ప కళాకృతులను నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు. ఇవన్నీ ఇంట్లో వాడుకునే వస్తువులు అన్నీ ఇనుముతో తయారు చేశారు. ఇవి పాతకాలపు నాణేలు. శాతవాహన రాజులు పరిపాలిస్తున్నప్పటి కాయన్స్ అంట. ఇవి శాతకర్ణి రాజుల కాయన్స్. సాలార్జంగ్ మ్యూజియం కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ గడియారం. ఈ గడియారంలో ఒక చిన్న మనిషి బొమ్మ బయటికి వచ్చి ఎన్ని గంటలు టైం అయిందో అన్నిసార్లు గంట కొట్టి వెళ్తుంది. సో మధ్యాహ్నం 12 గంటలకు 12 సార్లు కొరుకుంది కాబట్టి అందరూ ఇక్కడికి వస్తారు. కొట్టినాడు. ఈ వస్తువులతో అప్పట్లో పొగాకు తాగేవారు. అప్పట్లో కత్తులు, గంటెలు, ఫోర్కులు ఇలా ఉండేవి. ఇదంతా ఈజిప్షియన్ రాజుల ఫర్నిచర్, ఈజిప్ట్ నుంచి తెప్పించి మ్యూజియంలో పెట్టారు. ఇవన్నీ నవాబు రాజులు వాడిన తివాచీలు. ఫ్రాన్స్ ఆఫ్రికన్ గ్యాలరీ ఇవన్నీ ఆ దేశాల నుంచి తెప్పించారు. చాలా చాలా బాగున్నాయి, చూద్దాం. హలో, నమస్తే. గుర్రపు బండ్లు మొదట ఇలాగే ఉండేవి. ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్ డెమో బొమ్మలు.
ఇక్కడ ఎన్నో రకాల ఆబ్లికన్స్ ఉన్నాయి. ఇలాంటి పొడవైన గుర్రపు బండ్లను మనం హాలీవుడ్ సినిమాలలో చూస్తుంటాం కదా. స్ట్రెచర్ మీద హాస్పిటల్ తీసుకుపోతారు. ఇవన్నీ మన దేవుళ్ళ బొమ్మలు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో రైలు పెట్టెలు ఇలా లగ్జరీగా ఉండేవి. మన పాత ఎడ్ల బండి ఈ బ్లాక్ లో అన్ని రకాల పక్షులు అన్ని రకాల జంతువుల బొమ్మలు ఉన్నాయి. అప్పట్లో మన విలేజ్ కమ్యూనిటీ ఇలా ఉండేదంట. ఈయనే మేకులానంద స్వామి. ఫ్రెండ్స్, మీకు సాలార్జంగ్ మ్యూజియం మొత్తం చూపించాను. ఈయనే సాలార్జంగ్ 3, ఈయన పేరే ఈ మ్యూజియంకు పెట్టారు. ఈ వీడియో ఎవరికైనా అవసరం అనుకుంటే వాళ్ళకు షేర్ చేయండి. మన నెక్స్ట్ వీడియో నెహ్రూ జులాజికల్ పార్క్. మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి నా కోసం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.